కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తుందని ఖమ్మం నగర ప్రజా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మంలో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ తీరుపై సంజయ్ ఫైర్ అయ్యారు. మంత్రి పువ్వాడపై సంజయ్ చేసిన ఆరోపణలను టిఆర్ఎస్ శ్రేణులు ఖండించారు. అభివృద్ధిని చూసి బీజేపీ నేతలు ఓర్చుకోలేక మంత్రి పువ్వాడపై ఆరోపణలు చేసినట్టు చెప్పారు. కనీస జ్ఞానం లేకుండా బండి సంజయ్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అనంతరం బండి సంజయ్ దిష్టిబొమ్మను నగర మేయర్ పూనుకొల్లు నీరజ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. మంత్రిపై మరోమారు అనుచితంగా మాట్లాడితే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పలువురు కార్పొరేటర్లు అన్నారు. కేంద్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో చాలా గొప్పలు చెప్తా ఉన్నాడు సాయి గణేష్. సత్య మీద మేము ఎక్కడికెవరికైనా పోతాం, మంత్రిని తీసుకొని జైల్లో పడేస్తాం. సరే, మీరు ఎక్కడి వరకైనా పోతారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, మీరే కోర్టుకు పోయి ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేది న్యాయ వ్యవస్థలు, ఇటు పోలీసులు, మిగతా వాళ్ళందరూ ఇంట్రాగేషన్ చేసే వాళ్ళందరూ, ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళందరూ కూడా చేసేటువంటి కార్యక్రమం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, పక్క రాష్ట్రంలో కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, పక్క రాష్ట్రంలో 4 సంవత్సరాల క్రితం ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న అత్తే కాబట్టి ఈ రోజు వరకు ఏ విధంగా అత్తే జరిగిందో సిబిఐయే చేస్తూ ఉంది. సెంట్రల్లో మీరు ఏదైతే బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఉందో అది చేస్తూ ఉంది. నువ్వు మీరు దాని మీద బీజేపీ పార్టీ ఏం తేల్చిందని నేను అడుగుతా ఉన్నాను. కోటికి ఏది వస్తే అది, ఎవరిని పెడితే వాళ్ళని, ముఖ్యమంత్రి గారిను మంత్రులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, తిట్టడం, పేపర్లో వార్తలు రాయించుకోవటం, పోవటం, లేకపోతే మీరు అందరికి అన్నారు కదా, లేకపోతే ఆడ చేశారు వేడ చేశారు అని ఏం మాట్లాడుతున్నా, అసలు మీరు తలకాయ ఉండి మాట్లాడుతున్నానా? అందుకే మీ పేరు బండి సంజయ్ గారు, తొండి సంజయ్ అని పెట్టారు. ఏమున్నది మీకు నోట్లో? మరి ఏముంటుంది, లోపల పెట్టుకుందో, లవంగా ఉంటుందో, తమలపాకు ఉంటుందో, ఏముంటుందో తెలియదు, కానీ మీ నోట్లో ఏమొస్తే అదే మాట్లాడుతుంది. మా కమ్మ వచ్చి చూసారు ఎంత అభివృద్ధి వచ్చి అభివృద్ధి అయిందో, దాన్ని ఓర్వలేక అందరూ పిచ్చి మాటలు, ఆవాకులు చవాకులు తప్ప మీకు చేతనైంది ఏమీ లేదు. రేపు నిలబడతారా? పోటీ చేస్తారు కదా, పోటీ చేయండి. మీకు బీజేపీ వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. మీకు మీరేంటో అనుకున్న టీఆర్ఎస్ పార్టీని ఓడించి మేము గద్దె ఎక్కుతాం, మా ప్రభుత్వం వస్తుంది అని అంటున్నారు. మీ ప్రభుత్వం ఉన్న చోట మీరు ఎలా చేశారు, అభివృద్ధి చేశారా? మా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసే పథకాలు తీసుకెళ్లి కాపీలు కొట్టి మీ బీజేపీ ప్రభుత్వం పాలించే అక్కడ చూసుకుంటున్నారు, పేర్లు మార్చి ఆ పథకాలు పెట్టుకుంటున్నారు. అది తెలుసుకోండి ముందు. ఇది రాజకీయం చేయాలని మీరేదో మీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏదో పెద్ద ఇది చేయాలని కాబట్టి మీరు ఇలాంటి పని చేస్తున్నారు. కానీ ఖమ్మం ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, చాలా చైతన్యవంతులు. వారికి అందరికీ తెలుసు మీరు ఎన్నిసార్లు వచ్చి ఎంతమంది నాయకులు వచ్చి మమ్మల్ని విమర్శించి వెళ్ళినా, మా మంత్రి గారిని విమర్శించి వెళ్ళినా ఎవ్వరూ నమ్మరండి. రేపు పోటీలో కావాలంటే రేపు పోటీ చేసి చూపించండి. మీకు గ్యారంటీ చెప్తున్నా, డిపాజిట్ కూడా రాదు. పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం, అలాగే ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ఏదో ఒక రకమైనటువంటి గుడ్డ కలిసి మేదేసి
మరి ప్రజల్ని పక్కదారి పట్టించాలనేటువంటి ఆలోచన తోటి ఇయాల బీజేపీ కుట్రలు చేస్తా ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం బీజేపీని అత్యాచార శవరాజకీయాల్ని శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం కాదు. నీకు చేతనైతే ఈ దేశంలో మీరు పెంచినటువంటి డీజిల్ ధరలు, మీరు పెంచినటువంటి పెట్రోల్ ధరలు, మీరు ఇస్తారన్నటువంటి విదేశీ నిధుల్ని తీసుకొచ్చి తిరిగి ఇవ్వండి. ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉన్నాయి. సిగ్గు లేకుండా ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము అడుగుతా ఉన్నాం మీకు సిగ్గు లద్ద ఉంటే ప్లీజ్ మీరు కేంద్రంలో పెంచినటువంటి ధరల్ని తగ్గించండి, కేంద్రంలో మీ విధానాల్ని మీరు మార్చుకోండి, మారిపోండి. అందుకనే రాష్ట్రంలో కానీ రైతాంగానికి ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించాలంటే ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ఈ భావోద్వేగమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాల్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, ప్రత్యేకంగా ఖమ్మం పట్టణం మరి దశాబ్దాలుగా వెనకబడి ఉన్నటువంటి ఖమ్మం పట్టణం అభివృద్ధిని చూసి వారో లేక మరి బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రానున్నటువంటి కాలంలో ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీకి ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాదు అని చెప్పేసి మీరు డిపాజిట్లు ఎదుర్కోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద మీ యొక్క నవాకులు, చవాకులు, అసంబద్ధమైనటువంటి విమర్శల్ని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా బండి సంజయ్కి, బీజేపీ నాయకత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.